యూరోకప్ మ్యాచ్లు ఎంత ఉత్కంఠగా సాగుతున్నాయో ఆటగాళ్ల ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా అంతే ఆసక్తికరంగా ఉంటున్నాయి. మొదట పోర్చుగల్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో 2 కోకోకోలా బాటిళ్లను పక్కన పెట్టి హెడ్లైన్స్లో నిలిస్తే, ఇప్పుడు ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పోగ్బా కూడా హెనికన్ బియర్ బాటిల్ను కింద పెట్టి వైరల్ అయ్యాడు. ఇస్లాం మతాన్ని విశ్వసించే పోగ్బా అలా చేస్తున్నప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో అతడు ఆ నాన్ ఆల్కహాలిక్ బియర్ను మెల్లగా తీశాడు, దాన్ని టేబుల్ కింద కనిపించకుండా పెట్టాడు. పోగ్బాను అంతకుముందే హెనికన్ స్టార్ ఆఫ్ ది మ్యాచ్గా ప్రకటించారు. పోగ్బాకు ముందు రొనాల్డో కోక్ బాటిల్ తీసి పక్కన పెట్టాడు, నీళ్ల బాటిల్ చేతిలోకి తీసుకుని నీళ్లు తాగండి అన్నాడు. ఆ ఘటన తరువాత కాసేపటికే కోకోకోలా షేర్లు నష్టాలు చవిచూశాయి. వాటి మార్కెట్ విలువలో 400 కోట్ల డాలర్ల పతనం నమోదైంది. ఈ మొత్తం ఘటనపై ఒక ప్రకటన జారీ చేసిన కోకోకోలా, ప్రతి ఒక్కరికి తమకు నచ్చిన డ్రింక్ తాగే హక్కు ఉంది అని, అందరికీ రుచులు వేరువేరుగా ఉంటాయని చెప్పింది. Thank you.